ధరణి పోర్టల్ కారణంగా సుమారు 20 లక్షల మంది రైతులు తెలంగాణలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హైకోర్టులో న్యాయస్థానాలకు వెళ్లి తమ బాధలు వినిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ మనవేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేసా రంగానికి సంబంధించి అన్ని రకాల పరిష్కార సమస్యలు మేము పరిష్కారం చేస్తామని సందర్భంగా మనవేస్తా ఉన్నాను అన్ని రకాలుగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పన్నుముట్ల విషయంలో కావచ్చు రైతులకు సంబంధించినటువంటి పంటల బీమా పథకం విషయంలో కావచ్చు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని సందర్భంగా మనవేస్తున్నాను ప్రకృతి వైపరీత్యాలు వచ్చి తుఫాన్లు గాని వరదలు గాని అతివర్షాలు గాని కరువు గాని ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా రైతులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఏదైతే ఈ రోజు మనం ఈ సందర్భంగా మనవేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఎద్దు ఏడిచినటువంటి వ్యాపారం రైతు ఏడిచినటువంటి రాష్ట్రము ఎప్పుడు బాగుపడదని చెప్పి మనకు తెలుసు కానీ ఈ రోజు టి బిఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు సంబంధించి కంటి తూడుపు చర్య చేస్తా ఉందే తప్ప నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా మనవేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చేస్తామో అదే చెప్తాము తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చారు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏమలో మనకు అవినీతి మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ అదొక కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి సోనియా కుటుంబం కోసం పని చేస్తే బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట కుటుంబం కోసం పని చేస్తా ఉంది ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీని స్వాగతం పలకాల్సిందిగా మీకు అందరిని కోరుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మనవి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ కోటేసినా అది కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే కాంగ్రెస్ పార్టీ కోటేసినా అది బిఆర్ఎస్ పార్టీ కోటేసినట్టే ఈ రెండు పార్టీల కోటేసినా అది మజ్లిస్ పార్టీ కేసినట్టే కాబట్టి మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిసాయి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు అధికారంలో కొనసాగారు మంత్రులుగా కొనసాగారు మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ ఒకే తాను ముక్కలు ఈ యొక్క పార్టీలు మరి డిఎన్ఏ ఒకటే ఏ పార్టీ సమర్థించినా ఈ రాష్ట్రంలో మార్పు రాదు ఈ రాష్ట్రంలో మార్పు రావాలి అంటే ఈ తెలంగాణ ప్రజల బతుకు బాగుపడాలంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది ఒక్క భారతీయ జనతా పార్టీయే ఈ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన ఇవ్వగలుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ ముఖ్యంగా రైతే దేశానికి వెన్నెముక రైతే తెలంగాణకు వెన్నెముక రైతాంగానికి అండగా భారతీయ జనతా పార్టీ ముందు నిలబడుతుంది కాబట్టి రైతులారా రండి భారతీయ జనతా పార్టీని ఆదరించండి భారతీయ జనతా పార్టీని బలపరచండి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ జై హింద్ భారత్ మాతాకి జై